नमस्ते अन्ना अंदर की नमस्कार कुवैट देशव्याप्त ईद पंडुगनु कुवैटी प्रजलु मरियु प्रवासुलु एवरैते उन्नारो घनंगा जरुपुकुन्नारो अलागे कुवैट लो उन्ना कोन्नी मंत्रित्व शाखलु गानी कोन्नी कार्यालयालु एवैते उन्नायो आ योक्क कार्यालयालकु संबंधिंचिन सिब्बंदी अयिते वाळ्ळ योक्क आफीसुल्लोने जरुपुकोवडं जरिगिंदी ముఖ్యంగా పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఈద్ పండుగను కుటుంబంతో కాకుండా వాళ్ళు రోడ్లపైన అయితే ఈ యొక్క ఈద్ పండుగను అయితే చేసుకోవడం జరిగింది. కువైట్ లో పవిత్ర రంజాన్ మాసాలు ముగిసిన తర్వాత ఈద్ పండుగ వచ్చింది. దీంతో లక్షల మంది ప్రజలు మనం చూసుకుంటే వాళ్ళ యొక్క ఫ్యామిలీలతో కలిసి ఆనందంగా అయితే విదేశాలకు వెళ్ళారు. మరికొంతమంది వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులతో కువైట్ లోనే తమ యొక్క బంధువులతో ఈ యొక్క ఈద్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. కానీ కువైట్ లో ఉన్న ఆరోగ్య మంత్రిత్వ శాఖలో పని చేస్తూ ఉన్నవారు కాని అగ్నిమాపక సిబ్బంది కాని పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈద్ పండుగను వాళ్ళ యొక్క సహచరులతో సహోద్యోగులతో చేసుకోవడం జరిగింది. కువైట్ దేశవ్యాప్తంగా వేల మంది ప్రవాసులు మనం చూసుకుంటే ఈద్ ను ప్రజలు ఆనందకరంగా సంతోషకరంగా జరుపుకునేందుకు భద్రతా ఏర్పాట్లను పూర్తి చేసి మసీదుల దగ్గర కాని మాల్స్ దగ్గర కాని అలాగే మార్కెట్ల దగ్గర కాని జనాలు రద్దీగా ఉండే బహిరంగ ప్రదేశాలలో కూడా ఈద్ ప్రార్థనలు జరిగాయి. అటువంటి ప్రాంతాలలో మనం చూసుకుంటే పోలీసులు గస్తీ నిర్వహిస్తూ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళైతే విధులు నిర్వర్తించడం జరిగింది. ఎక్కడైనా సరే అవాంఛనీయమైన సంఘటనలు జరిగితే సమాచారం అందిన 2-3 నిమిషాల్లో అక్కడికి చేరుకొని వాళ్ళు ఈద్ పండుగను చేసుకోకుండా కువైట్ ప్రజల కోసం తమ యొక్క పండుగలను తన యొక్క ఆనందాన్ని త్యాగం చేసి పోలీసులు కువైట్ ప్రజల భద్రత కోసం వాళ్ళ యొక్క ఆనందం సంతోషం కోసం పనిచేశారు. అలా పనిచేసిన ప్రతి ఒక్క పోలీసు అధికారికి పోలీసులకు అలాగే ఆరోగ్య మంత్రిత్వ శాఖలో మనం చూసుకుంటే హాస్పిటల్ కూడా 24 గంటలు పనిచేయాలి కాబట్టి ఎవరైనా అనారోగ్యంతో వస్తారని చెప్పి కొంతమంది సిబ్బంది అయితే విధులకు హాజరు కావడం జరిగింది. కువైట్ లో ఏవైతే ఎమర్జెన్సీ పనులు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తమ యొక్క పండుగను తమ యొక్క కుటుంబంతో జరుపుకోకుండా కువైట్ లోని బార్డర్లలో తమ యొక్క సహోద్యోగులతో జరుపుకోవడం జరిగింది. ఇటువంటి వారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న జై హింద్.